కుబుసం అనే ఒక సినిమా పేరు విన్నారా? చూసారా? చూడకపోతే ఒకసారి చూడండి, ఏం పర్లేదు, బాగుంటుంది. లేదంటే కనీసం ఈ పాట అయినా విన్నారు. అందులో గోరేటి వెంకన్న గారు రాశారు, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కొట్రల అని ఓ పాట రాసింటారు. నేషనల్ అవార్డు వచ్చింది. ఈ పాట శ్రీహరి గారు పాడతారు. ఈ పాటలో కొన్ని లిరిక్స్ ఉంటాయి. ఇది పూర్తిగా ఏ విధంగా చేతి వృత్తుల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి అని చెప్పి అన్ని చేతి వృత్తులను కవర్ చేసుకుంటూ ఇందులో ప్రతి ఒక్క దానికి సంబంధించి ఉంటాయి. అంటే ఈవెన్ విశ్వకర్మల గురించి కూడా వాళ్ళు చేసేటివి వాకిలి ఉంటాయి కదా, దాని మీద కూడా చాలా బాగుంటుంది చూడండి. ఆ సామూలందరూ కూర్చొనే ఆ సామూలంతా కూర్చొనే వాటి రంగుల వాకిలి పొద్దున లేచి దుఃఖిస్తున్నది రో నా పల్లెలోన. అంటే అవన్నీ లేకపోయాయి అని అంతేకాదు, ఆ పనకల చేపకు గాలాలేసే తురకల బూరలు ఏటికి పోయేది, పెట్రోల్ అంటే లారీలలో క్లీనర్లు అయ్యారా, పెట్రోల్లో మురికిలు మురికయ్యారా అని చెప్పి మొత్తం మీద లిరిక్స్ చాలా బాగుంటాయి. అంటే మొత్తం మీద ఊర్లు విడిచిపెట్టి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు బతుకు తిరుగు లేక అని. అప్పుడు చేతి వృత్తులకు బతుకు తిరుగు లేక పట్టణాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈసారి ఉపాధి లేకనో పొలాల్లో పని చేసుకునేది లేకనో కాదు, మంచి మంచి ఇల్లున్నా మంచి మంచిగా పొలాలున్నా పొలాలలో పంటలున్నా వాళ్ళకు వ్యాపారాలున్నా కొన్ని ఊర్లలో ఇళ్లకు ఇల్లు పొలాలకు పొలాలు ఇచ్చిపెట్టి రాత్రికి రాత్రే బార్డర్ దాటి ఎక్కడో దగ్గర తలదాచుకొని ఏదో ఒక పని చేసుకొని బతకాల్సినటువంటి దయనీయ పరిస్థితులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో. పల్నాడులో చాలా ఊర్లలో చాలా ఇళ్ల పరిస్థితి ఇదే. అరే ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ఏదో కొన్ని రోజులు ఈ వేడి ఉంటుందేమో, ఆ దాడి ఈ దాడి అని చెప్పి భయంతో వారం రోజులు వేయారేమో అని అనుకుంటే ఒక రకం ఇప్పటికైనా వెళ్ళిపోతున్నారు. కారణం, నడి రోడ్డు మీద నరుకుతూ ఉంటే ఎస్పీ మీడియా సమావేశం పెట్టా వాళ్ళ వ్యక్తిగతం అంటున్నారు. నడి రోడ్డు మీద నరుకుతూ ఉంటే చేతులు కింద తెగ నరుకుతూ ఉంటే మెడలు తలకాయలు మొండాలు వేరు చేస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఇట్లాంటి దారుణాలు ఎన్నెన్నో. అరే నడి రోడ్డు మీద వందల మంది సమక్షంలో నరుకుతూ ఉన్న దిక్కు లేదు, మరి ఇళ్ళకు వచ్చి చంపిపోతే ఏ దొంగలు చంపిపోయారంటాడేమో ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పి ఇప్పటికే జనాలు పల్నాడులో చాలా గ్రామాలు ఊర్లో వెళ్ళిపోయారండి. ఇది ముమ్మాటికి నిజం, ఎవరన్నా ఉండి తెలిసిన వాళ్ళు కనుక్కోండి. చాలా మంది ఊర్లో వెళ్ళిపోయారు, దాదాపు అట్లా 2500 నుంచి 3000 ఇల్లు వెళ్ళిపోయాయి. మామూలు విషయమా? ఈ రషీదును నడి రోడ్డు మీద నరికేసిన తర్వాత చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది మంచిదా రాష్ట్రానికి? అరే పొలాలు ఉంటే పంట కోసుకొని ఇవ్వట్లేదు, టమోటా తోటలుండి టమోటా బీకి ఇళ్ళలో పెట్టుకొని ఉంటే ఆ టమోటా అమ్ముకొని ఇవ్వట్లేదు, షాప్ ఉంటే తెరుచుకొని ఇవ్వట్లే, వ్యాపారం ఉంటే చేసుకొని ఇవ్వట్లే. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇన్ని అరాచకాల ఎక్కడికి వెళ్తున్నారు? రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పగలిపోతే ఎదురొచ్చి చంపేస్తారేమో అని. ఎంత దయనీయ పరిస్థితి! పొలాల్లో పంటలు ఇసిపెట్టిపోతున్నారు పానం ఉంటే ఏదో పని చేసుకుందాంలే అని, పక్క రాష్ట్రాలు బార్డర్ దాటేసి వెళ్ళిపోతున్నారు. ఇంత దారుణమా ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి పోతుంది? రేపు ప్రభుత్వం మారితే ఇప్పుడు విర్రవీకి వాడు మళ్ళీ అప్పుడు మారిపోవాలా? ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ప్రభుత్వం మారిన ప్రతిసారి ఎన్ని కుటుంబాలు పోవాలి, ఎడికి పోయి తలదాచుకోవాలి? దీనికి బొలిస్టా పెట్టాల్సిన ప్రభుత్వాలు కదా, వ్యవస్థ కదా. బా ఎంత దారుణమయ్యా నిజంగా, చే